అందరికి నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. యా, నౌ యు ఆర్ గోయింగ్ టు సింగ్ ద గురు బ్రహ్మ. గురుర్ బ్రహ్మ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ విష్ణు, గురుదేవో, గురుదేవో, మహేశ్వరః, గురు పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ. చెప్పాలి వ్యాసాయ వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ వ్యాస రూపాయ విష్ణవే విష్ణవే ఓం నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ విష్ణు గురుదేవో గురుదేవో మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే శ్రీ గురువే నమః నమః. బ్యూటిఫుల్. అందరికి నమస్కారము. అందరికి నమస్కారం. స్వస్తి స్వస్తి. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మన తాలూకా సభ్యులందరికీ 18 మంది ఉన్నారు. వాళ్ళకి అల్ఫాబెటికల్ గా అధ్యయన భారతిలో పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక్కొక్కరు 2 నిమిషాల్లో వాళ్ళ శ్లోకాలు తవ్వుతారు. గురువులందరికీ నా పాదాభివందనాలు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. శ్రీ గురుభ్యో నమః. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విబుధ నివహ సేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతన మాతి సంఘాద్రివజ్యం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. మాళాకమండల రథకర పద్మయుగ్మే మధ్యస్తపాని యుగలే డమరి త్రిశూలే యస్యస్య ఊర్ధ్వకదయో శుభశంఖ చక్రే వందే తమత్రివృతం భుజశక్రయుక్తం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాత్తిహరం వందే శ్మతృగామీ సునోవతు దీనబంధుం కృపా సింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే శ్మతృగామీ సునోవతు శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే శ్మతృగామీ సునోవతు సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే శ్మతృగామీ సునోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే శ్మతృగామీ సునోవతు శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః తాప ప్రశమనం వందే శ్మతృగామీ సునోవతు సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే శ్మతృగామీ సునోవతు జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే శ్మతృగామీ సునోవతు జయలాభ యశః కామదాతుర్దత్తస్తయస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపటే సకృతి భవేత్.
భస్మ వ్యాపాండురాంగ శశి శకల ధరో జ్ఞాన ముద్రాక్షమాల వీణా పుస్తక విరాజిత కరతల కమలో యోగ పట్టాభిరామ వ్యాఖ్యాపీఠే విషన్నో మునివర నికరై సేవిత సుప్రసన్న స వ్యాళ కృత్తివాస సతతమవతు నో దక్షిణామూర్తి దీశ హరి ఓం. భగవద్గీత కించిదీత భగవద్గీత కించిదీత గంగా జలాలవ కణికాపీత గంగా జలాలవ కణికాపీత సకృదపియే నమురారి సకృదపియే నమురారి సమర్చ సకృదపియే నమురారి సమర్చ క్రియతే తాస్యయమేన నచర్చ క్రియతే తాస్యయమేన నచర్చ భజగోవిందం 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 గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి టుక్రుం కరుణే భజగోవిందం భజగోవిందం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. నవవిధ భక్తి పుష్పాంజలి. నటరాజ రూపేణ సమే భూతల స్థితాయ కరుణా కటాక్ష వీక్షణైహి మమానుగ్రహం కుర్వతే పూజ్యాయ గురవే నమః. నృత్య నృత్య నాట్య విధీనాం జ్ఞానం మే ప్రసాదయతే వరాయ గురవే నమః. చతుర్విధాభినయ రస మహార్ణవ విలసితాయ మద్గురవే నమః. పంచమాగమే నాట్యశాస్త్రే విరాజమానాయ ఏతస్మై గురవే నమః. లాస్య తాండవాభినయ నాట్య జ్ఞానం అనవరతం దదతే సద్గురవే నమః. పరమకృపాయ పరమపూజ్యాయ ప్రజ్ఞాన నిధానాయ తస్మై శ్రీ గురవే నమః. విద్యానిధిం గుణనిధిం క్షమానిధిం మమ అజ్ఞానాపరాధం క్షాంత్వా మాం రక్షతే తుభ్యం గురవే నమః. త్వాం వందే గురురాజం తవ దర్శనం పాదస్పర్శనం ధ్యాయామి తవ చరణకమలం పరమగురవే నమః. తవ శిష్యతయా త్వయా ఇహ జన్మని అనుగ్రహీతా ధన్యాస్మి అనవరతం మై ఆశిషం కురు నమస్తే సదా శృతినుతాయ గురవే నమః. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తాష్టకం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదద్విభాగిసే వ్యామన ద్వాప్త్య దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణామూర్తయే నమః. శ్రీకైలాసనివాసాయ బాలసీతాంశుమౌళయే మునిభిః సేవ్యమానాయ దక్షిణామూర్తయే నమః. సర్వజ్ఞాన త్రినేత్రాయ శంకరాయ కపర్దినే గంగాధరాయ సర్వాయ దక్షిణామూర్తయే నమః. ప్రవిలంబితర్ము తరుర్మాభ జటామండలధారిణే ముక్తాయ జ్ఞోపవీతాయ దక్షిణామూర్తయే నమః. విన్యస్త సవ్య గుల్ఫాయ దక్షిణోరు ప్రదేశికే నాసాగ్రస్న్యస్త నేత్రాయ దక్షిణామూర్తయే నమః. స్నిగ్ధకల్మషరాకర్షాయ కారుణ్యామృతసింధవే స్మృతిమాత్రాఘనాసాయ దక్షిణామూర్తయే నమః. కలశం చాక్షమాలాం చ జ్ఞానముద్రాం చ పుస్తకం కర్తైశ్చతుర్భిర్ధర్ధతే దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం విజషే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. చిత్తనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః. ఇదం పఠతి యస్తోత్రం భక్తియుక్త ప్రసన్నతి దేవస్య దక్షిణామూర్తేః ప్రసాదం సో అధిగచ్చతి. ఇది దక్షిణామూర్త్యష్టకం.
स्वस्ति थैंक यू श्री गुरुभ्यो नमः न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 इदमेव शिवम् इदमेव शिवम् इदमेव शिवम् इदमेव शिवम् हरिशासनतो 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 हरिशासनतः विदितं 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 विजनं 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 विधिशासनतो 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 विधिशासनतः एवं विधं गुरुं ज्ञात्वा ज्ञानम् उत्पद्यते स्वयं तदा गुरूपदेशेन मुक्तोऽहमिति भावयेत् श्रीगुरुभ्यो नमः शिवाय गुरवे नमः ఆధ్యాత్మిక మార్గంలో మమ్మల్ని పైకి తీసుకెళ్తున్న మన గురువులందరికీ అనేక ప్రణామాలు. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అనంత సంసార సముద్ర తార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాసి నిసాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానం విపత్తిభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నాళీకనికాస పదాహృతాభ్యాం నానా విమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట తతిప్రత్యపాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం రూపాణిమౌళి వ్రజరత్నకాంతి శరద్విజాచత్ జుషకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోకపంకతే నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం కామాదిసర్ప ప్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య నిధి ప్రధాభ్యాం బోధ ప్రధాభ్యాం హృదమోక్షదాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం బోధ ప్రధాభ్యాం హృదమోక్షదాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం. అందరికీ ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శంకరులకు మరి వేదిక మీద ఉన్న అందరు గురువులకు పాదాభివందనములు చేస్తూ శంకరుని రచించిన ఆత్మబోధ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇది భగవాన్ రమణులు తమిళ్లోకి అనువదించుతూ ఇన్వొకేషన్ గా ఈ లైన్స్ వ్రాశారు. కెన్ శంకర ద ఎన్లైటనర్ ఆఫ్ ద సెల్ఫ్ బి డిఫరెంట్ ఫ్రమ్ వన్స్ ఓన్ సెల్ఫ్ హూ but he does this day abiding as the inmost self in me say this in the this particular language. Now this atmabodha is meant to fulfill the need of the seekers of liberation who by their prolonged tapas have already cleansed themselves of impurities and become mentally peaceful and free from desires. Now, I'll just recite two slokas of this Atmabodha. And the second and third, they belong to Jnana Kosha till sloka number 5. 1 to 5 are known as the Jnana part. Now, Bodho Anya Sadhana Bhyohi Sakshat Moksha Eka Sadhanam Pakasya Vahnivat Jnanam Vino Vina Moksho Na Siddhyati. The meaning is self-explanatory, so I just read my last. You see, avirodha taya karma navidyam vinivartaye vidya avidyam nihantyeva tejo stimira sanghavat sanghavat. So this is the sloka number 2 and 3 of Atmabodha, so elaborately taught to us by Tattva Vidhananda's shishya Swami Sachidananda Saraswati ji and Dr.
రాచకొండ శర్మ గారు. ది టాట్ ఇస్ ఆత్మబోధ, సో నైస్ బి. నౌ ఐ ఎండ్ విత్ భగవాన్ రమణస్ ద లాస్ట్ శ్లోక ఆఫ్ ది ఉపదేశ సారం. ఇట్ సేస్ అహం అపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగ్యం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. గురువులందరికీ నమస్కారం. వసుదేవ సుఖం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఆతశీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం దర్భిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలచీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ గురుభ్యో నమః. ఉద్ధరేదాత్మానాత్మానమవసాదయేత్ ఆత్మైవాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద సాగరం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానానందశలాఖయ చక్షురుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అందరికి నమస్కారం. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న చ ప్రాణసన్నో న వై ప్రాణవాయుః న వా శబ్దధాతుర్న వా పంచకోశః న వా పాణిపాదౌ న చోపస్తపాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం నమే ద్వేషరాగౌ నమే లోపమోహం మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చాతో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో
विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासंगतं नैव मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं स्वस्ति. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. दिस श्लोक इज फ्रॉम स्वात्म निरूपणम प्रकरणम ऑफ श्री शंकर पादव शंकर भगवत्पादगळु. कारुण्यसार सांद्राः कांक्षित वरदान कल्पक विशेषाः श्री गुरु चरण कटाक्षाः शिशिराः शमयन्ति चित्त संतापम. चैतन्यः शाश्वतः शांतो व्योमातीतो निरंजनः बिंदुनाद कलातीतः तस्मै श्री गुरवे नमः. स्वस्ति. నమస్కారం గురువులందరికీ పాదాభివందనములు. ముందు ఒక హిందీలోది దోహా చదువుతాను. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్. గురువులు గోవిందులు ఇద్దరు ఒకేసారి ఎదుర్కొన్నా ఉంటే ఎవరు పాదాలకి ముందు నమస్కారం చేయాలి? బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. ముందు గురువుల పాదాలకే నమస్కారాలు చేయాలి, ఎందుకంటే గోవిందుడు గురించి తెలిపి ఆ జ్ఞానం ఇచ్చింది కూడా గురువే. అందుకని గురు దేవుడి కంటే కూడా గురువు చాలా ఎక్కువ. ఇప్పుడు గురు పాదుక స్తోత్రం నుంచి 3 శ్లోకాలు చదువుతాను. అనంత సంసార సముద్ర తార నౌకాయితాభ్యాం గురు భక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం కవిత్వ వారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్య దావాం ఉదమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నతాయయో శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః గురుపాదుకాభ్యాం. నేను ఒక్క శ్లోకం చదివి మేము ఆపేస్తాం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వస్తి. సభాయ నమః. అందరికి నమస్కారము. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షభ్యో మహభ్యో నమో గురుభ్య. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానాయకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తే నమః. ఓం హయస్యాజ్యవతారయస్తు జ్ఞానసిద్ధా మునీశ్వర కృతకృతార్థదాంగదాస్తం వై నారాయణముపాస్మహే. ఓం వేదతత్వైర్మహావాక్యై వశిష్ఠాధ్యా మహర్ష్యః చతుర్భిశ్చతురాసన్ తం వై పద్మభువం భజే. ఓం బ్రహ్మర్షిద్ బ్రహ్మవిద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః తపస్వీ తత్వవిద్యస్తు తం వశిష్టం భజేన్వహం. ఓం యోగజ్ఞం యోగాంబర్యం బ్రహ్మజ్ఞానభూషితం శ్రీమద్వశిష్టతనయం శక్తిం వందే మహామునిం. ఓం ధర్మజ్ఞం ధార్మికం ధీరం ధర్మాత్మానం దయానిధిం ధర్మశాస్త్ర ప్రవక్తారం పరాశరమునిం భజే. ఓం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం వేదాబ్జభాస్కరం వందే శర్మాదినిలయం మునిం. ఓం శ్రీ పరాశరపౌత్రం శ్రీ వ్యాసపుత్రమకల్మషం నిత్యవైరాగ్య సంపన్నం జీవన్ముక్తం సుఖం భజే. ఓం మాండూక్యకారికాకర్త యోభాతి బ్రహ్మవిద్వర శ్రీ గౌడపాదాచార్యం తం ప్రణమామి మహాత్మహు. ఓం యోగేశ్వరం వేదచూడం వేదాంతార్థనిధిం మునిం
गोविंद भगवत पादाचार्य वर्य उपासमहे। ओम भरलीलावताराय शंकराय परवंसे कैवल्य कलनाकल्पातरवे गुरुवे नमः। ओम ब्रह्मणे मूर्तमते श्रुतानां तुद्धेतवे नारायणेतीन्द्राय तस्मै श्री गुरुवे नमः। ओम सच्चिदानंद रूपाय ज्ञान वैराग्यदायने असंज्ञानंद देवाय तस्मै श्री गुरुवे नमः। ओम मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोक शरण्याय साधु रूपाय मंगलं स्वस्ति। आनंदमानंदकरं प्रसन्नं ज्ञानं स्वरूपं निजबोधयुक्तं योगींद्रमीड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। श्वेतांबरं श्वेतविलेपपुष्पं मुक्ताविभूषं मुदितं द्विनेत्रं वामाङ्कपीठस्थितदिव्यशक्तिं मन्दस्मितं पूर्णकृपानिधानाम्। अनेक जन्म संप्राप्तः कर्म बंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। शोषणं भव सिन्धोश्च व्यापनं सारसंपदः गुरुपादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। मन्नाद श्री जगन्नाथ मद्गुरो श्री जगद्गुरु मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। स्वस्ति। ओम श्री गुरुभ्यो नमः। विदिताखिल शास्त्र सुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशंकर देशिकमे शरणं। करुणा वरुणालय पालय मां भवसागर दुःख विदून हृदं। रचयाखिल दर्शन तत्त्वविदं भवशंकर देशिकमे शरणं। भवता जनता सुखिता भविता निज बोध विचारण चारुमते कलयेश्वर जीव विवेक विदं भव शंकर देशिकमे शरणं। भवयेव भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोह महाजलधिं भव शंकर देशिकमे शरणं। सुकृतेधि कृते बहुधा भवतो भविता समदर्शन लालसता अतिदीनमिमं परिपालय मां भव शंकर देशिकमे शरणं। जगतीमवितुं कलिता कृतयो विचरन्ति महामहसश्चलतः अहिमां सुरिवात्र विभासि गुरो भव शंकर देशिकमे शरणं। गुरुपुङ्गव पुङ्गव केतनते समतामयतां नहि कोऽपि सुधीः शरणागत वत्सल तत्त्वनिधे भव शंकर देशिकमे शरणं। विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिकमे शरणम्। इति श्री तोटकाचार्य कृत तोटकाष्टकम्। स्वस्ति। श्री गुरुभ्यो नमः। सालदा हरिनाम सौख्यामृतमु तमको सालदा हितवैन सौलिल्ल नुसगा सालदा हरिनाम सौ
సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చౌలెల్ల నొసగా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చౌలెల్ల నొసగా ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపించా ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపించా మదినొకటి హరినామ మంత్రమది చాలదా మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేల నరక కోపముల వెడలింప చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చౌలెల్ల నొసగా తగు వెంకటేశు కీర్తనముకటి చాలదా జగములో కల్పభోజంబువలెనుండా తగు వెంకటేశు కీర్తనముకటి చాలదా జగములో కల్పభోజంబువలెనుండా సొగిసి విభుని దాసుల కరుణ చాలదా సొగిసి విభుని దాసుల కరుణ చాలదా నగవు చూపులను ఉన్నతమే పొడు చూప చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చౌలెల్ల నొసగా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చౌలెల్ల నొసగా జయ గోవింద హరే భజ గోవింద హరే 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 గోవింద హరి జయ గోపాల హరి జయ 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 జయ గోపాల హరి జయ ఒక్క అబ్జర్వేషన్ నేను మాట్లాడిన తర్వాత రమణమూర్తి గారు మాట్లాడతారు సభ్యుల తాలూకా పార్టిసిపేషన్ అమేజింగ్గా ఉంది కారణం ఏమంటే ఒకటి సమయపాలన రెండు తీసుకున్నటువంటి శ్లోకాలు ఆ ఇతివృత్తము ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నాము మూడవది ఒకరి వెనకాల ఒకరు చెప్పక్కర్లేకుండా చక్కగా ఒక ట్రైన్డ్ ఇంజిన్ లాగా అలాగ ఆయిల్ మిల్లా వెళ్తున్నటువంటి దీన్ని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది ఇటువంటి సముదాయంలో మనం అందరము ఇంత పాలు పంచుకుంటున్నాము అంటే అది ఎంతో సంతోషమైనటువంటి వార్త. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడే మనకి రమణమూర్తి గారు అనౌన్స్ చేసినటువంటి ఐఎంసి ఆ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు డాక్టర్ శర్మ గారికి ఇచ్చినందుకు మనందరి తరఫుని ప్రస్తుతం అధ్యయన భారత సభ్యులందరి తరఫుని హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియజేసుకుంటూ
ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రారంభంలో మొదట శ్రీమతి రాచకొండ సుభారాణి గారు వీణావాదనం సామజగరవమన ఆ సంకీర్తనతో ప్రారంభమై ఇంతవరకు చక్కగా నిర్విఘ్నంగా కొనసాగడానికి అది మనకి చక్కటి ప్రారంభంగా తెలియజేస్తూ ఆమెకు మనందరి తరఫుని హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తర్వాత చిరంజీవులు శ్లోకాలు చదివారు, ఆ చిరంజీవులకి మన అధ్యయన భారత్ తరఫుని శుభాశీస్సులు. తర్వాత గురువులు అధ్యక్షోపన్యాసం చేస్తూ పెద్దలు రఘునాథ్ శర్మ గారు మొన్నటి వరకు మనకు భీష్మ స్థవరాజాన్ని బోధించి ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు బోధిస్తున్నారు. ఆయన అధ్యక్ష ఉపన్యాసంలో వ్యాసుల వారి గురించి చెప్తూ నాలుగు వేదాలకి సంబంధించి పైరుడు వైశంపాయనుడు జయమిని సుమంతుడు ఈ నలుగురు ద్వారా ఈ నాలుగు వేదాలని సుస్థిరం చేయడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులకు అర్థం అవడం కోసం అష్టాదశ పురాణాలను కూడా అందించారని తెలియజేస్తూ ఒక శ్లోకాన్ని నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పద్ర నేత్ర యానత్వయ భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఆ శ్లోకము యొక్క వివరణ వ్యాసుల వారి గురించి మనకు తెలియజేసినందుకు మనందరి తరఫుని గురువు గారైనటువంటి శ్రీమాన్ శలాక రఘునాథ శర్మ గారికి పాదాభివందనం. ఆ తర్వాత నారాయణ గురుజీ గారు మనకు ప్రారంభిస్తూ గురు శిష్య సంబంధం గురించి తెలియజేస్తూ గురువు గారి గురించి తెలియచేసి మాస్టర్ అనేటటువంటి వారు ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ అండ్ టీచర్ అని చెప్తూ ఫ్రెండ్ కి కృష్ణుడు, గైడ్ కి భీష్మాచార్యుడు, ఫిలాసఫర్ గా శంకరులు, టీచర్ గా చాణక్యులు, విద్యారణ్యుల్ని కూడా మనం చెప్పుకోవచ్చు అని తెలియజేశారు. ఈయన మనకి మనందరికీ తెలుసు ఉపనిషత్తుల్లో మొట్టమొదటిదైనటువంటి ఈశావాస్య ఉపనిషత్తు ఆయన ప్రారంభించడం, ఆ తర్వాత నిర్విఘ్నంగా మరికొన్ని ఉపనిషత్తులతో మనకి ముందుకు వెళ్తున్నాయి. ఆయనకి మనం ఆ తర్వాత పెద్దలు మనకి తృతీయ స్కందంలో ఉండేటటువంటి కపిల గీతను బోధిస్తూ ఉండేటటువంటి మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు ఈరోజు శంకరుల యొక్క శతశ్లోకిలో తీసుకొని ప్రారంభంలోనే శంకరులు అందించినటువంటి వాంగ్మయాన్ని తెలియజేస్తూ ముముక్షువుల ముందు ఏకశ్లోకితో ప్రారంభించి క్రమంగా దశశ్లోకి శతశ్లోకి ఆ తర్వాత ఉపదేశ శాస్త్రి చేరుకుని ప్రస్థానత్రయ భాష్యాన్ని కూడా నేర్చుకుంటూ క్రమంగా అన్ని తెలిసిన తర్వాత ఒక్కొక్కటి విడిచిపెట్టి మళ్ళా ప్రస్థానత్రయం నుంచి ఉపదేశ శాస్త్రం నుంచి శతశ్లోకి నుంచి దశశ్లోకి నుంచి ఏకశ్లోకి అయినటువంటి జ్యోతి బ్రాహ్మణ విద్యలో ఉండేటటువంటి కిం జ్యోతిష్టవ అనేటటువంటి ఆ ఒక్క శ్లోకముతోనే మొత్తం భావన ఉన్నది అనేటటువంటి తెలియచేసి శతశ్లోకిలో మొదటి శ్లోకం అయినటువంటి దృష్టాంతో నైవ దృష్ట త్రిభువన జఠరే సద్గురు అర్జున ధాతు అనేటటువంటి ఆ శ్లోకాన్ని మనకి తెలియచేసి పరశువేదికి గురువు గారికి ఉండేటటువంటి ఆ భేదాన్ని తెలియచేసి గురువు తనంతటి వాడిగా శిష్యుణ్ణి చేయడమే కాదు అవసరమైతే తనకన్నా గొప్పవాడుగా తనంతటి వాడుగా చేయగలడు, పరశువేదికి ఆ శక్తి లేదు అనేటటువంటి తెలియజేశారు. ఆ తర్వాత పెద్దలు మనకి కేనోపనిషత్తు ఇంతకు ముందు బృహదారణ్యం బోధించి రాబోయే కఠోపనిషత్తు కూడా బోధించడానికి మనకి ఉండేటటువంటి పెద్దలు శ్రీమాన్ రాళ్ళపల్లి రామసుబ్బారావు గారు జ్ఞానమూర్తి గురువు అనేటటువంటి దాన్ని మనకి ఈరోజు బోధించి ఆచార్యవాన్ వేద పురుష అంటూ పరాశర జనక సంవాదం దాన్ని భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన దాన్ని మనకి తెలియచేస్తూ అనుభూతిలో ఉండేటటువంటి గురు శిష్య సంవాదం శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్యన జరిగినటువంటిది కూడా తెలియచేసి ఎవరైతే తురియానికి దగ్గరగా ఉండేటటువంటి ఆత్మస్వరూపులో వాళ్లే బలమైన వారు కానీ శారీరకంగా ఉన్నవారు కాదు అని భిన్నత్వం శిష్యుడైతే ఏకత్వం గురువు అంటూ వ్యాసాయ విష్ణు రూపాయ అనే దానికి చక్కటి వివరణ ఇచ్చినటువంటి ఆయనకి మనందరి తరఫుని పాదాభివందనం చేసుకుంటూ తర్వాత మనకి ఇప్పుడు లలితా సహస్రం బోధిస్తూ ఉండే పెద్దలు దోర్బల ప్రభాకర్ శర్మ గురువు గారు చింతనమేవ గురు కృప అనే దాంతో అంటూ అహం నవక్త అహం అనువక్త అది మనకి తెలియచేసి ఆ తర్వాత క్రమంగా ఒక్కొక్కటి చెప్తూ ఒక చక్కటి మాట అందరిలో అన్నిటిలో పరమాత్మను చూడగలిగే రోజే గురు పౌర్ణిమ. అంటే ప్రతిరోజు స్థావర జంగమాల్లో అన్నిట్లో కూడా పరమాత్మను మనం ప్రతిరోజు చూడగలిగితే ప్రతిరోజు మనకి గురు పౌర్ణమే అంటూ చివరిగా వ్యాసోచిష్టం జగత్సర్వం అనేది మనకి తెలియజేశారు. ఆయనకి మనందరి తరఫుని పాదాభివందనం.
ఆ తర్వాత ఈ అధ్యయన భారతిని నడిపిస్తూ తాను కూడా మనకు అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ప్రతి వారం వివేక చూడమని ఉపనిషత్తుల యొక్క మననం చేస్తూ ఉండేటటువంటి డాక్టర్ ఆర్వీఎస్ ధర్మగారు ఉత్తమ శిష్యుని యోగ్యత అనే తీసుకుని సోత సంహిత సారంలో 72వ అధ్యాయాలు ఉన్న దానిలో 24వ అధ్యాయంలో ఉండేటటువంటి పాకయజ్ఞుడు శిశువర్ణుడు ఉదంతాన్ని తెలియజేస్తూ ఇక్కడ రెండు విషయాలు తెలియజేశారు. ఏంటంటే ఎంతటి గొప్పవారైనా గురువు గారిని ఆశ్రయించవలసిందే. ఒక సామాన్యుడు ఆశ్రయించినా ఆ తత్వాన్ని చేరుకోగలడు, గొప్పవారు కూడా తప్పనిసరిగా మనకి గురువు గారిని ఆశ్రయించాలి అని ఈ సందర్భంలోనే ఎప్పుడు చెప్పుకుంటాం. ఎంత గొప్పవారైనా ఉర్మిన్ మానవులెవ్వరైనా గురు వాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయరాధనకు బోధించు సందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై పరిపూర్ణులై ఉండియున్ గురువు అంగీకారము చేయచ్చనిరా గోవిందుడున్ రాముడున్ అని భాగవతంలో కృష్ణ బలరాముడు సాందీప్ మహర్షి దగ్గరికి వెళ్లిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ మరొక అద్భుతమైన శ్లోకం నిరంతరం మనం గుర్తుంచుకోవాలని ఈ మానవ జన్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా డాక్టర్ గారు ఈరోజు తెలియజేశారు. దాన్నే కూడా భాగవతంలో కూడా పోతన గారు అంటారు సందర్భంలో, తూని అనేక జన్మములు పొంది తన పుణ్య సంప్రాప్తము పేర వసుధా మానవుడై గృహేచ్చపడు మందుడు అజంబు తృణాభిలాషి అయి కానకపోయి నూతబడు కైవడి నీ పద భక్తిహీనుడై. అటువంటిది ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అని అద్భుతంగా తెలియజేశారు. చివరిగా అందరితో మన చేత శర్మగారికి మనందరి తరఫున ఆయనకు కూడా నమస్కారం చేసుకుంటూ, జన్మనిచ్చేది తల్లిదండ్రులైనా జన్మ రాహిత్యాన్ని ఇవ్వగలిగేది సద్గురువు దగ్గర శుశ్రూష మాత్రమే అనేటటువంటిది అన్నిటిలో ఉండేటటువంటి సారాంశంగా మనం గ్రహించాలని, అలాగే ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టుగా కాలాతీతమైనప్పటికీ చాలా క్రమశిక్షణతో అందరూ పాల్గొని ఎవరి క్రమములో వారు వారికి అప్పగించినటువంటి శ్లోకాలని నిర్దేశించిన సమయంలో చక్కగా చదివి పూర్తి చేసిన మన సభ్యులు దాదాపు 19 నుంచి 20 మందికి, ఇంకా వీక్షించడానికి పాల్గొన్న మిగిలిన సభ్యులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీస్సులు. ఓం శంనో మిత్రశ్యం వరుణ శంనో భవత్పర్యమా శంన ఇంద్రో బృహస్పతి శంనో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. Thank you.